హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ లక్ష్మికళ. నేను ఈరోజు అయితే పిల్లలకు ఒక మంచి ఫుడ్ రెసిపీ అయితే చూపించబోతున్నాను అనమాట. 1 ఇయర్ అబో పిల్లలకు ఎవరికైనా పెట్టచ్చు అనమాట. ముందుగా దానికోసం పాలకూర, క్యారెట్, ఆనియన్స్, టమోటాస్ అన్నిటిని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని పీసెస్లా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ పాలకూర, క్యారెట్ వచ్చేసి పాలకూరలో ఐరన్ కంటెంట్ అయితే చాలా ఉంటుంది కదా. క్యారెట్ వచ్చేసి కళ్ళకు మంచిది. కుక్కర్ తీసేసుకొని నేను చూపించిన క్వాంటిటీలో రైస్ అయితే తీసుకోవాలి. కాస్త కందిపప్పు కూడా తీసుకోండి. మీరు కావాలంటే కందిపప్పు ప్లేస్లో ముంగదాలైనా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. పెసరపప్పు అయినా వాడచ్చు అనమాట, అది కూడా చాలా మంచిదే కదా. వీటిని రెండింటిని కలిపి 2 ఆర్ 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలన్నమాట. హైజీనిక్ అనేది ఇంపార్టెంట్ కదా బేబీ విషయంలో. ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నవన్నీ వీటిల్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అయితే వేసుకోవాలి, కాస్త పసుపు. ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవచ్చు అనమాట, మీ బేబీ స్పైసినెస్ని బట్టి యాడ్ చేసుకోండి, లేదంటే పూర్తిగా ఆప్షనల్ అనమాట. జీలకర్ర కానీ వామ్ కానీ యాడ్ చేసుకోండి, ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట. కాస్త వాటర్ కూడా వేసుకోండి. 2 ఆర్ 3 విజిల్స్ అయితే రానివ్వాలన్నమాట. విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే బాగా మెత్తగా అయిపోయింటుంది కదా. ఇలా స్మాషర్తో స్మాష్ చేసేసుకొని కాస్త సాల్ట్ వేసేసుకొని సర్వ్ చేసేయడమే. కొంచెం నెయ్యి వేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. ఎమ్మీ ఎమ్మీగా 1 ఇయర్ బిలో అయితే సాల్ట్ స్కిప్ చేసేయండి, 1 ఇయర్ అబో అయితే సాల్ట్ ఇంక్లూడ్ చేసేయండి. ఈ ఫుడ్ని అయితే బేబీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. దట్స్ అబౌట్ టుడే వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.